వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే శనగపిండి రిబ్బన్ పకోడీ కాకుండా శనగపప్పుతో చేసుకుందామండి. ఇది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ముందు రోజు రాత్రి నానబెట్టిన ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకుంటున్నాను. శనగపప్పులో కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పట్టుకోవాలి. తరువాత బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి 3 గ్లాసుల వరకు పిండి పడుతుందండి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు, కారం, 1 స్పూను వాముని ఇలా అరచేతిలో వేసుకొని నలుపుకోవాలండి. 1-2 స్పూన్ల నువ్వులు, కొంచెం పసుపుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఈ పొడి పిండినంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే నీళ్లను పోసుకోకూడదండి. ఈ శనగపిండి మొత్తం ఆ బియ్యం పిండిలో కలిసిపోయే వరకు కలుపుకొని, సరిపోకపోతే అప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకుని దీనిలో రిబ్బన్ పకోడీ చేసుకునే ప్లేట్ని పెట్టుకొని ఆ పిండిని దీనిలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడెక్కిందో లేదో ఇలా కొంచెం పిండిని వేసుకొని చూసుకుందాం. నూనె బాగా కాలిందండి. ఇప్పుడు దీనిలో మనం ఈ రిబ్బన్ పకోడీని వత్తుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాతే ఈ రిబ్బన్ పకోడీని వత్తుకోవాలి. వత్తుకోగానే గరిటెతో తిప్పకూడదండి, అది నూనెలో నుంచి పైకి తేలిన తర్వాతే తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా గరిటెతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకసారి దీనిలో నుంచి తీసిన తర్వాత నూనెని మళ్ళీ వేడెక్కనివ్వాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాతే మళ్ళీ వత్తుకోవాలి. ఇలాగే పిండి మొత్తం రిబ్బన్ పకోడీల్ని చేసుకోవాలి. శనగపిండి కన్నా ఇలా శనగపప్పు నానబెట్టి చేసుకున్న రిబ్బన్ పకోడీలు చాలా రుచిగా ఉంటాయండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Please do like, share and subscribe to our channel.